हाई इट्स मी सुंदर राम रेड्डी फ्रम आरसीबी टेक्नोलॉजी चाला मंदी ऑप्शन ट्रेडिंग अंटे एंटी ऑप्शन ट्रेडिंग असल एंदुकु ईक्विटी अंड ईक्विटी डेरिवेटिव्स लो दानी रोल एंटी नडुतुन्नारंडी वी आर गोइंग डिस्कस अबाउट द बेसिक्स ऑप्शन अंटे एंटी मनं बेसिक डिस्कस चेद्दाम इप्पुडु बेसिकली मनं एप्पुडैना ओक स्टॉक मनं बाय चेसाम अनुकोंडि दानि अर्थं ఫ్యూచర్ లో మార్కెట్ పెరుగుతుంది మనకు ప్రాఫిట్స్ వస్తాయని గుర్తు అంటే ఐటీసీ స్టాక్ ఉంటున్నాం అనుకోండి ఐటీసీ ఫ్యూచర్ లో పెరుగుతుంది అంటే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు పెరుగుతుందో మనం చెప్పడం లేదు ఎంత పెరుగుతుందో మనం చెప్పడం లేదు అంటే బేసికల్ గా స్టాక్ మార్కెట్ లో ఏంటంటే ఈక్విటీ మార్కెట్ లో ఒక సేఫ్టీ ఉంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్టాక్ పెరిగితే ప్రాఫిట్స్ మనం అమ్ముకోవచ్చు అది ఎంత కాలమైనా సరే మనం ఉంచుకున్నాం అనుకోండి ప్రాఫిట్ వస్తుంది మనం 100% మనీ పే చేసాం కాబట్టి ఒకవేళ ప్రైస్ డ్రాప్ అయినా సరే మనకు వచ్చే నష్టం లేదు టెంపరీగా లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ లో ఉన్నప్పుడు మాత్రం వేసుకుంటాం సో ఈక్విటీలో టైం లింక్ లేదు అంటే ఇంత ప్రైస్ పెరగాలని టార్గెట్ ఏం లేదు అందుకని ఈక్విటీ చాలా సేఫ్ సైడ్గా ఉంటుంది అదే మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్ చూసామనుకోండి ఐటీసీ ఫిబ్రవరి 2022 అన్నాం అనుకోండి అంటే ఐటీసీ ఫిబ్రవరి మంత్ కల్లా పెరిగిద్దని మీరు అంటున్నారు అంటే ఐటీసీ కనుక ఈ ఫిబ్రవరి మంత్ కాంట్రాక్ట్ కనుక ఫ్యూచర్ కాంట్రాక్ట్లా కొనుక్కుంటే ఐటీసీ పెరుగుతుందని మీ ఎక్స్పెక్టేషను అది కూడా ఎప్పుడు ఈక్విటీ లాగా ఎప్పుడు పెడితే అప్పుడు కాదండి ఫిబ్రవరి మంత్ ఎక్స్పైరీ లోపులోనే పెరుగుతుందని మీ ఉద్దేశం అన్నమాట అట్లా ఫ్యూచర్ కాంట్రాక్ట్లో క్లారిటీ ఉంది అది ఆ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఖచ్చితంగా ఫిబ్రవరి మంత్ కల్లా పెరుగుతుందని క్లారిటీ ఉంది అదే మనం ఆప్షన్ మార్కెట్ చూసామనుకోండి మీరు ఖచ్చితంగా ఏ మంత్ కల్లా పెరుగుతుంది ఖచ్చితంగా ఎంత దాటి పెరుగుతుంది స్పెసిఫై చేయాలి అంటే టైము ప్లస్ వాల్యూ రెండు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ 230 కాల్ ఆప్షన్ ఫిబ్రవరి మంత్ అన్నాం అనుకోండి అంటే ఫిబ్రవరి మంత్ లోపు అంటే ఫిబ్రవరి మంత్ ఎక్స్పైరీ కల్లా ఐటీసీ 230 ప్రైస్ దాటి పెరుగుతుంది అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట అంటే ఈక్విటీ అండ్ ఫ్యూచర్స్తో పోల్చుకుంటే ఆప్షన్ కాంట్రాక్ట్లో ఎగ్జాక్ట్ మీరు పిన్ పాయింట్ చేస్తున్నారు మంత్ ఫిబ్రవరి మంత్ అండ్ 230 దాటి పెరుగుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట అట్లా మిగతా వాటితో పోల్చుకుంటే ఇది స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ రివార్డ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది ఈక్విటీ మార్కెట్లాగానే మూవ్ అయితే ఇది కూడా మనీ వస్తుంది అనుకుంటారండి అలా రాదు ఈక్విటీ మార్కెట్లో ఒక స్టాక్ ఒక రూపాయి పెరిగిందనుకోండి మీకు రూపాయి యాజిటీజ్గా వస్తుంది ఫ్యూచర్ కాంట్రాక్ట్లో రూపాయి యాజిటీజ్గా వస్తుంది బట్ ఆప్షన్ కాంట్రాక్ట్లో అలా రాదండి మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నారు అన్నదాన్ని బట్టే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్ ద మనీ కాంట్రాక్ట్ దాన్ని ఏటీఎం అంటారండి అంటే ఈక్విటీ మార్కెట్కి దగ్గరలో కనుక తీసుకున్నారంటే స్ట్రైక్ ప్రైస్ దాన్ని ఏటీఎం అంటారు దాని డెల్టా వాల్యూ 50 పైస అనమాట అంటే ఈక్విటీ ఒక రూపాయి పెరిగితే మీరు దాని కొంటే మీకు వచ్చేది ఓన్లీ 50 పైసనే అదే లైవ్ మార్కెట్లో ఈక్విటీ 230 ఉందనుకోండి ఓకే మీరు కనుక 250 దాటి పెరుగుతుందని చెప్పేసి ఐటీసీ కొన్నారనుకోండి దాన్ని ఓటీఎం అంటారు అవుట్ ద మనీ కాంట్రాక్ట్ అంటారు ఎందుకంటే లైవ్ మార్కెట్లో ఇంకా ఆ స్టాక్ 230లో ఉంది కాబట్టి సో మీరు ఎప్పుడైనా 250 అంటే దూరంగా ఉందనుకుంటే దాన్ని ఓటీఎం అవుట్ ద మనీ కాంట్రాక్ట్ అంటారు దాన్ని డెల్టా వాల్యూ 20 పైసా 30 పైసా అలానే ఉంటుంది అంటే బేసికల్గా ఓటీఎంస్కి డెల్టా వాల్యూ 0 to 50 పైసా ఉంటుంది దాని మీనింగ్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్ 1 రూపీ మూవ్ అయితే మీకు ఒక్కోసారి ఏం రాకపోవచ్చు ఒకవేళ మ్యాక్సిమం వచ్చినా సరే 50 పైసా కన్నా ఎక్కువ రాదనమాట ఎక్కువసార్లు అయితే మీకు 20 లేదా 30 పైసా కన్నా అంతకంటే ఎక్కువ రాదు దూరంగా ఉంటే అదే మీరు లైవ్ మార్కెట్లో ఈక్విటీ 230 ఉంది కానీ మీరు 200 కాల్ ఆప్షన్ కొన్నారనుకోండి ఐటీసీది మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉందనుకుంటున్నారనమాట అలాంటి వాళ్ళు కొనటం వల్ల మీకు డెల్టా వాల్యూ తక్కువ అంటే 50 పైసా ఎక్కువ అంటే 1 రూపీ దాకా ఉంటుంది అంటే ఈక్విటీ మార్కెట్ 1 రూపీ మూవ్ అయితే ఇక్కడ మీకు కనీసం 70 పైసా 80 పైసా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఈక్విటీ మార్కెట్ లాగా ఆప్షన్ మార్కెట్లో యూనిఫామ్గా పెరగటం అంటే ఉండదు మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ బేస్గా తీసుకొని ఈక్విటీ మార్కెట్ ఈక్విటీ మార్కెట్ లాగా కాకుండా ఇది మూవ్ అవుతూ ఉంటుంది దీంట్లో వొలటైలిటీ అండ్ టైం డికే ఈ రెండు ఎలిమెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయండి తద్వారా మీకు మ్యాక్సిమం రావాల్సిన మనీ రాదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో మార్కెట్ 1 రూపాయి మూవ్ అవుతుంది ఈక్విటీ మార్కెట్ ఏటీఎంస్ టైం వాల్యూ అండ్ వాలటిటీ వాల్యూ తీసేయంగా మీకు వచ్చేది 20 పైసా నుంచి 30 పైసా మధ్యలో మాత్రమే వస్తాయి మీరు అనుకుంటే 50 పైసా కూడా రాదు ఎందుకంటే దాంట్లో టైం వాల్యూ తీసేయాలి వాలటిలిటీ కనుక డ్రాప్ అవుతే దాన్ని కూడా తీసేయాల్సి ఉంటుంది సో అందుకని ఈక్విటీ మార్కెట్ లాగా ఆప్షన్ మార్కెట్ సింపుల్ కాదండి దాంట్లో మీకు ఆప్షన్ గ్రీక్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఆప్షన్స్ టైం డికే వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతాయి వాలటిలిటీ డ్రాప్ అవడం వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ డెల్టా గామా తీటా వేగా రో ఈ ఎలిమెంట్స్ అంటే ఏంటి వాటిని ఎలా అనలైజ్ చేయాలి వీటన్నిటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది చాలామంది ఆప్షన్ మార్కెట్ అంటే ఒక స్పెక్యులేషన్ అనుకుంటారండి కాదు ఆప్షన్ మార్కెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రిలయన్స్ స్టాక్స్ 250 ఉన్నాయనుకోండి దాని వర్త్ 6 లాక్ అనుకుందాం మార్కెట్ ఇలా డిస్టర్బెన్స్ అయినప్పుడు పడతా ఉన్నప్పుడు వాటి ప్రొటెక్షన్ పరిస్థితి ఏంటి వాటిని చూస్తే చూస్తే మనం అమ్మలేము ఒకవేళ అమ్మినట్లయితే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే మీకు 15% పడే ఉంది కానీ నేను ఇన్వెస్టర్ని నాకు షార్ట్ టర్మ్లో అమ్మటం ఇష్టం లేదు అలాంటప్పుడు ప్రొటెక్షన్ కోసం మీరు పుట్ ఆప్షన్ కొంటే కనుక మీకు మార్కెట్ కనుక పడితే ఈక్విటీలో మార్కెట్లో లాస్ అయిన అమౌంట్ ఇక్కడ పుట్ ఆప్షన్ కొనటం ద్వారా మీరు గెయిన్ అవ్వచ్చు తద్వారా మీకు ఓవరాల్గా మీ పొజిషన్ నో ప్రాఫిట్ నో లాస్గా ఉంటుంది
అందుకనే మార్కెట్ పడేటప్పుడు మీ పోర్ట్‌ఫోలియో గనుక సేఫ్టీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆప్షనల్ మార్కెట్లో మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది పుట్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది ఊహించండి కరోనాకు ముందు మార్కెట్ ఎంత హైలో ఉందో కరోనా తర్వాత ఎంత డ్రాప్ అయ్యిందో ఆ టైంలో పోర్ట్‌ఫోలియో మొత్తం చాలా వరకు లాస్ అయి ఉంటాయి నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా ఖచ్చితంగా పుట్ ఆప్షన్ బై చేస్తుంటారు ఆ టైంలో తద్వారా వాళ్ళ పోర్ట్‌ఫోలియో మొత్తం ప్రొటెక్షన్ చేసుకుంటారు అట్లా మీ పోర్ట్‌ఫోలియో ప్రొటెక్షన్ ఉండాలి అంటే ఖచ్చితంగా మీకు పుట్ ఆప్షన్ బై చేయాల్సి ఉంటుంది అందుకని ఆప్షన్స్ అంటే కేవలం స్పెక్యులేషనే కాదండి అంతకు మించి అలాగే నా దగ్గర స్టాక్స్ ఉన్నాయి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిద్దాం అనుకుంటున్నా ఎవ్రీ మంత్ అలాంటప్పుడు మీకున్న స్టాక్స్ ఏదైతే స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్లో ఓటీఎంస్ కాల్స్ అమ్మటం ద్వారా ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు బేసికల్గా ఆప్షన్స్ బై చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రీమియం పే చేయాల్సి ఉంటుందండి కానీ ఆప్షన్ అమ్మేటప్పుడు మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు మీ దగ్గర కనుక స్టాక్స్ ఉంటే అంటే మీ దగ్గర సపోజ్ నేను ఐటీసీ ఓటీఎం కాల్స్ అమ్మాలనుకోండి నా దగ్గర ఐటీఎం ఈక్విటీ ఐటీసీ స్టాక్స్ ఉంటే వాటితో నేను ఆటోమేటిక్గా నేను ఫ్రీగా సెల్ చేసుకోవచ్చు అండి లేదా వేరే స్టాక్స్ ఉన్నా సరే కొలాటర్ సెక్యూరిటీ ఇచ్చాని తెలుసుకోవచ్చు మీరు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే మీ దగ్గర ఏదన్నా మంచి స్టాక్స్ కనుకుంటే ఆ స్టాక్స్ కనుక ఫీచర్ అండ్ ఆప్షన్స్లో కనుకుంటే ఆ స్టాక్స్ యొక్క ఓటీఎం కాల్స్ ఎవ్రీ మంత్ అమ్మటం ద్వారా 1-2% ఫ్రీగా సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్ఐఎస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో స్టాక్స్ని ఖాళీగా ఉంచారండి బ్రోకర్కి కొలాటరల్ సెక్యూరిటీకి ఇచ్చేసి ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు ఓటీఎంస్ ఆప్షన్ సెల్లింగ్ తద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు మీరు కనుక గూగుల్ని హిట్ చేసుకుంటే కవర్డ్ కాల్ స్ట్రాటజీ అని దట్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ స్ట్రాటజీ అండి మంత్లీ మీకు 1-2% ఫ్రీగా వస్తుంది వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఓకే సో దాన్ని బట్టి ఊహించుకోండి ఆప్షన్ మార్కెట్లో ఎన్ని రకాలుగా మనం స్ట్రాటజీలు డిప్లాయ్ చేసుకోవచ్చు ఎలా మనీ గ్యాదర్ చేసుకోవచ్చు అందుకని చాలామంది ఆప్షన్స్ కేవలం స్పెక్యులేషన్ అని దూరంగా ఉండాల్సిన పని లేదండి మీరు కనుక సైకలాజికల్గా స్ట్రాంగ్గా అయితే మీ దగ్గర కనుక పోర్ట్ఫోలియో కనుకుంటే ఫ్రీగా ఎవ్రీ మంత్ 1-2% ఫర్యానం 12-15% ఫ్రీగా సంపాదించుకునే ఛాన్స్ ఆప్షన్ మార్కెట్గా ఉంటుంది అందుకని ఆప్షన్ మార్కెట్ గురించి భయపడి దూరంగా ఉండే బదులు దాని గురించి ఎక్స్ప్లోర్ చేసేసి మీ పోర్ట్ఫోలియోకి అదనంగా ఎలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చో దాన్ని ఆప్షన్ మార్కెట్ నేర్చుకోవడం ద్వారా మీరు చేసుకోవచ్చు సో రిటైల్ పాయింట్ ఆఫ్ లో ఆప్షన్స్ అంటే కేవలం స్పెక్యులేషన్ అండి కానీ ఇన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్లో ఆప్షన్స్ అంటే ఒక హెడ్జింగ్ ఆప్షన్స్ అంటే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ స్ట్రాటజీ ఆప్షన్స్ అంటే ఒక మంత్లీ ఇన్కమ్ ఓకే తద్వారా నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఆప్షన్ గురించి ఉంటే ఇంకా డెప్త్ నేర్చుకోవాలంటే మన ఫ్యూచర్లో ఫర్దర్ చాలా వీడియోస్ తయారు చేయబోతున్నాం అండి అవి చూసుకొని మీరు నేర్చుకోండి ఫస్ట్ డమ్మీ ట్రేడింగ్లో అబ్జర్వ్ చేయండి మీకు ఓకే అనుకుంటే కనుక రియల్ టైమ్ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ